ఆల్వాల్ కానజీపుడలోని ఆర్టీసీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనపల్లి మాట్లాడారు. బాలాసలో ప్రజాస్వామ్యం లేదని కుటుంబ పాలనే ఉంటుందని విమర్శించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చూసి ఓటు వేయలేదని, తన వ్యక్తిగతను చూసి ప్రజలు ఓటు వేశారని మైనపల్లి అన్నారు. బాక్స్ డ్రైన్ లాంటి అభివృద్ధి పనులను తన వల్లనే జరిగాయని మైనపల్లి చెప్పారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, తాను మల్కాజ్గిరి నుంచి మరింత అభివృద్ధి చేస్తానని మైనపల్లి తెలిపారు. మేడం కొంచెం పట్టాలి, మమ్మల్ని కవర్ చేయాలి. అందరు నిలబడరు ఒక్కసారి, అందరు నిలబడరు. ఈరోజు ఆర్టీసీ కాలనీ డిజన్ లో హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్టీసీ కాలనీలో దాదాపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా 135 డివిజన్లో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా చెప్పాలంటే చాలా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు, కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అల్వాల్ సర్కుల్లో నిజంగా కూడా చెప్పాలంటే అల్వాల్ సర్కుల్ ఒక నేను అధ్యక్షుడిని నిమ్మాసం రెడ్డి అల్వాల్లో ఈరోజు అయితే ఉన్నదంటే వెంకట్రావు గారు సర్పంచ్, మాజీ సర్పంచ్ గారి యొక్క పుణ్యమునే మనం ఈరోజు ఐటీ అల్వాల్లో ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు 82 80 80లో అప్పుడు వెంకట్రావు గారు అల్వాల్ గ్రామ పంచాయతీగా ఉండడం జరిగింది. ఆ రోజునే ఆ రోజు ఐటీ అల్వాల్లో ఉందంటే ఈరోజు ఆయన ఒక పుణ్యమని చెప్పి నేను తెలియజేస్తాను. అల్వాల్ సర్కుల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్తాను. అదేవిధంగా ఈరోజు అల్వాల్లో హాస్పిటల్ బస్సుల హాస్పిటల్ కానీ, అదేవిధంగా మన జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, అదేవిధంగా ఈరోజు లైబ్రరీ అల్వాల్లో లైబ్రరీ ఉందంటే కూడా ఆ రోజుల్లో వెంకట్రావు గారి యొక్క